హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ బై త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మరైతే ఈరోజు వీడియో ఏంటో తెలుసుకోవాలనుందా? గ్రీన్ టీ గురించి అండి. ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదా. సో గ్రీన్ టీ ఏ టైంలో తాగితే మంచిది అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి? మార్నింగ్ తాగొచ్చా, మధ్యాహ్నం తాగొచ్చా, ఎక్సర్సైజ్ తర్వాత తాగొచ్చా, నైట్ తాగొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇలాంటి డౌట్స్ ఉండటంలో అస్సలు తప్పలేదండి. స్టార్టింగ్లో నాకు కూడా ఇట్లాంటి డౌట్స్ అయితే ఉండేవి. బట్ తెలుసుకోవటం అయితే చాలా మంచిది, బికాజ్ మనం తెలియకుండా ర్యాండమ్గా తాగేస్తే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి కోల్పోతూ ఉంటాము, అలాగే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈరోజు వీడియోలో నేను గ్రీన్ టీ ఎప్పుడెప్పుడు తాగాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసేయండి బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము. అండ్ దీనిలో నేను గ్రీన్ టీకి సంబంధించిన కొన్ని బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా చెప్పబోతున్నాను. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అవి అసలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను మీకు. సో లాస్ట్ వరకు చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. సో గ్రీన్ టీ తాగటానికి బెస్ట్ టైం ఏంటో తెలుసుకోవడానికి ముందు మనమైతే అసలు గ్రీన్ టీలో ఏముంటాయి, అది ఎందుకు వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. గ్రీన్ టీలో యాక్చువల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనేది చాలామంది వినే ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం అయితే మనకి గ్రీన్ టీ అనగానే యాంటీ ఆక్సిడెంట్స్ అని వినిపిస్తూ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలామందికి తెలుసు. అయితే అందులో ఒక టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి గ్రీన్ టీలో, అదేంటంటే ఈజీసీజీ అంటాము. దాన్నే ఎఫ్ఈ గ్యాలో క్యాటకాల్ గ్యాలాన్ అని కూడా అంటాం అన్నమాట. అదొక టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, అది గ్రీన్ టీలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో క్యాటకాలమైన్ అనే టైప్ ఆఫ్ హార్మోన్ ఒకటి ఉంటుంది. ఈ క్యాటకాలమైన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్. సో ఈ క్యాటకాలమైన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ క్యాటకాలమైన్ హార్మోన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా కార్టిజాల్ హార్మోన్తో ఫైట్ చేస్తుంది అనమాట. సో అలా ఫైట్ చేసినప్పుడు ఆ కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం, ఎక్కువగా ఆకలిస్తుంది, ఎక్కువగా తింటాం. దానివల్ల వచ్చే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సప్రెస్ చేసేస్తుంది ఈ క్యాటకాలమైన్. సో దానివల్ల మనం వెయిట్ లాస్ అనేది, మన వెయిట్ లాస్ ప్రమోట్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇదండి మెయిన్ థింగ్ అయితే ఈ ఈజీసీజీ అనేది యాంటీ ఆక్సిడెంట్ గ్రీన్ టీలో ఉండటం వల్ల, కేవలం దానివల్లనే మనకి వెయిట్ లాస్ అనేది ప్రమోట్ అవుతుంది. సో అలాగే మనం గ్రీన్ టీతో పాటు బ్లాక్ టీ కూడా తాగొచ్చు. ఈ రెండిటికి పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది బట్ రెండిటికి బెనిఫిట్స్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి మీరు గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ ఏదైనా తాగొచ్చు అనమాట, ప్రాబ్లం ఉండదు. అండ్ ఏది కంటిన్యూస్గా ఎక్కువ రోజులు తీసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి గ్రీన్ టీ బ్లాక్ టీ మనం సప్లిమెంట్ అంటే ఒకరోజు ఇది ఒకరోజు అది, లేదా ఒక వారం ఇది ఒక వారం అది, అట్లా చేసుకుంటూ తీసుకోవచ్చు అనమాట, అది బెస్ట్ థింగ్. సో బెస్ట్ టైమింగ్స్ ఏంటి గ్రీన్ టీ తాగటానికి అని చెప్పాలి అని అంటే, చాలామంది తెలియక పరగడుపున ఎర్లీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ మనం తాగకూడదు. దానికి టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే గ్రీన్ టీలో పాలిఫెనాల్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ పాలిఫెనాల్స్ ఏం చేస్తాయంటే మనం పరగడుపును తీసుకున్నప్పుడు ఎంటీ స్టమక్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోయి మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ క్వాంటిటీని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ ఎసిడిటీ ప్రాబ్లం అవాయిడ్ చేయాలి అంటే పరగడుపున గ్రీన్ టీ అస్సలు తాగకూడదు. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే మనకి డైరెక్ట్గా అది వెళ్ళిపోయి లివర్ని డ్యామేజ్ చేస్తుందండి, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనం తీసుకున్నట్లయితే దానిలో ఉండే కెఫీన్ కంటెంట్, పరగడుపున కెఫీన్ ఎప్పుడూ మంచిది కాదు. సో కెఫీన్ కంటెంట్ కూడా కొన్నిసార్లు తీసుకోవటం తెలియకపోతే ప్రమాదమే అవుతుంది. కాబట్టి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పరగడుపున గ్రీన్ టీ అస్సలు తాగకూడదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు తాగాలి అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగొచ్చు, లేదు నేను ఫాస్టింగ్ టైంలో ఉన్నాను అప్పుడు ఏం చేయాలి అని అంటే ఏదైనా ఫాస్టింగ్ డ్రింక్ తీసుకోండి, లైక్ సోడా తీసుకోవచ్చు, సోడా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు మనము. అది ఎంటీ స్టమక్ మీద మనం తీసుకున్న లోపల ఏమన్నా గ్యాస్ ఫామ్ అయి ఉంటే దాన్ని బర్బ్స్ లాగా లేదా గ్యాస్ లాగా లేదా ఫాట్ లాగా బయటికి పంపించేస్తారు, అంతే, అంతకు మించి దాని ఎఫెక్ట్ అయితే మనకు ఉండదు. సో సోడా తీసుకోవచ్చు మీరు, లేదంటే
బ్లాక్ టీ కానీ ఇట్లా ఏమన్నా తీసుకుని లేదా యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తీసుకోవచ్చు. మీరు యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తీసుకొని ఆ తర్వాత లేదా వార్మ్ వాటర్ కొంచెం గోరువెచ్చటి నీళ్లు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో లైక్ 1 లీటర్ వార్మ్ వాటర్ తీసుకొని కూడా మీరు గ్రీన్ టీ అయితే తీసుకోవచ్చు అండి. ఫాస్టింగ్ చేసేవాళ్ళు మాత్రమే, ఎలాంటి డైట్ చేయట్లేదు అనేవాళ్ళు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు గ్రీన్ టీ తీసుకోండి. అది కూడా మీరు బ్రేక్ఫాస్ట్ చేశాక 1 to 1.5 అవర్ టైం అయితే ఇవ్వండి గ్రీన్ టీ తీసుకోవటానికి. అండ్ ఇలాగ మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ అలా చేశాక 10కి మనం గ్రీన్ టీ తాగొచ్చు అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలా మంది ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో వర్కౌట్ చేస్తూ ఉంటారు. నిజానికి బ్రేక్ఫాస్ట్ తర్వాత వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. మనం వర్కౌట్ చేయడానికి ముందు ఎర్లీ మార్నింగ్ చేస్తే ఆబ్వియస్లీ హెల్ప్ఫుల్ అవుతుంది, బట్ గ్రీన్ టీ తాగి మనం వర్కౌట్ చేసినట్లయితే మన బాడీలో ఉండే ఫ్యాట్ ఇంకొంచెం ఎక్కువగా కరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. బికాస్ క్యాలరీ బర్నింగ్ని ప్రమోట్ చేస్తుంది, మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది గ్రీన్ టీ. కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేయడానికి ముందు గ్రీన్ టీ తాగితే చాలా బెనిఫిట్ అవుతుంది. అలా అని ఎంటీ స్టమక్తో తాగకూడదు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకుని ఎక్సర్సైజ్కి ముందు మీరు గ్రీన్ టీ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే ఇంకెప్పుడు తాగొచ్చు గ్రీన్ టీ ఎక్సర్సైజ్ తర్వాత తాగొచ్చు అంటే, నార్మల్లీ మీరు ముందు తర్వాత ఇమీడియట్గా మీల్ తీసుకునేటట్లయితే వద్దు. మీల్కి గ్రీన్ టీకి మనకి అట్లీస్ట్ 1 to 1.5 అవర్ ఆర్ 1 to 2 అవర్స్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి. అది మధ్యాహ్నం మీల్ అవ్వచ్చు, నైట్ మీల్ అవ్వచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా అవ్వచ్చు, లేదా స్నాకింగ్ అవ్వచ్చు. గ్రీన్ టీ తీసుకోవడానికి ముందు తర్వాత 1 గంట అటు ఇటు ఏమి తీసుకోకుండా ఉంటేనే దాని ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అప్పుడే అది వెయిట్ లాస్ని ప్రమోట్ చేయగలుగుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు లేదా ఫుడ్ తీసుకున్న వెంటనే అయితే అస్సలు గ్రీన్ టీ యూస్ చేయకూడదు. ఎందుకు అనంటే గ్రీన్ టీలో నేను ఇందాక చెప్పాను కదా ఈజీసీజీ అని, ఈ ఈజీసీజీనే ఎఫ్ఈ గ్యాలో క్యాటకాల్ గ్యాలో అని అంటారు. దీనిలో ఎఫ్ఈ అనేది మీరు గమనించాలి, అది ఫెర్రస్ అనమాట, అంటే ఐరన్. మన ఫుడ్లో ఏదైతే ఐరన్ ఉంటుందో ఆ ఐరన్ కంటెంట్ని మొత్తం ఇది అబ్జార్బ్ చేసేసుకొని బాడీకి అందనివ్వకుండా చేస్తుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ కంటెంట్ అంతా మన బాడీకి చేరకుండా చేస్తుంది. సో అది వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ అనమాట మన గ్రీన్ టీలో ఉన్నది. సో ఫుడ్తో పాటు లేదా ఫుడ్ తర్వాత ఇమీడియట్గా ఎప్పుడు గ్రీన్ టీ తీసుకోవద్దు. మన ఐరన్ కంటెంట్ లేకపోతే బాడీలో బ్లడ్ అనేది తక్కువైపోతుంది కాబట్టి ఎనిమిక్ అవుతారు. ఎనిమిక్ ఉన్న వాళ్ళైతే అస్సలు తీసుకోకండి ఇట్లాగా. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ గ్రీన్ టీ మనం మీల్ టైంలో తీసుకోకుండా ఉండటానికి. అండ్ మీల్ టైంలో మీల్కి ముందు 1 అవర్కి ముందు లేదా 1 అవర్ తర్వాత లేదా 2 అవర్స్కి ముందు 2 అవర్స్ తర్వాత అట్లాగా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక టైమింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈవినింగ్ 4 o'clockకి అంటే మనం అరౌండ్ 2 o'clock కల్లా 2-2:30 కల్లా ఆబ్వియస్లీ మీల్ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ స్నాకింగ్ టైంలో మీరు స్నాక్ బదులుగా గ్రీన్ టీ, 1 కప్ ఆఫ్ గ్రీన్ టీ. అండ్ మీరు ఫ్రూట్ ఏమైనా తీసుకోవచ్చు, బికాస్ ఫ్రూట్స్లో మనకి ఐరన్ ఎక్కువగా, జాంకాయ అట్లాంటి వాటిలో ఐరన్ ఉంటుంది, కానీ మనం యాపిల్ ఇట్లా తీసుకుంటే ఐరన్ కంటెంట్ ఉన్నా కానీ చాలా మైనర్ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ అనమాట. సో అలాంటి యాపిల్ లాంటి ఫ్రూట్స్ అయితే బనానా యాపిల్ లాంటి ఫ్రూట్స్ మనం హ్యాపీగా గ్రీన్ టీతో పాటు ఈవినింగ్ 4 o'clockకి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే బిఫోర్ బెడ్ గ్రీన్ టీ, ఇమీడియట్లీ బిఫోర్ బెడ్ అయితే అసలు తీసుకోకూడదు. అది ఎందుకు అనంటే చాలా మందికి కెఫీన్ వల్ల నిద్ర డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కెఫీన్ మనకి నిద్ర ప్రాపర్గా నిద్ర పట్టకుండా చేస్తుంది. సో అందుకనే కెఫీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గ్రీన్ టీ పడుకోవడానికి ఇమీడియట్గా ముందు తీసుకోకూడదు. బట్ మనం బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్లీస్ట్ 1 అవర్ ముందు తీసుకొని 1 అవర్ తర్వాత మనం పడుకోవచ్చు. ఇట్లా చేసినట్లయితే దాని బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి, లైక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీవ్ అవుతుంది. మనం పడుకున్నప్పుడు ఇంకా మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనకి గ్రీన్ టీ అనేది చాలా రకాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 10 o'clock ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ 4 o'clock ఆఫ్టర్ లంచ్ తర్వాత 2 అవర్స్ గ్యాప్ తర్వాత ఈవినింగ్ 4 o'clockకి ఇట్లా మనం గ్రీన్ టీ అనేది తీసుకోవచ్చు. అండ్ 1 అవర్ బిఫోర్ బెడ్ గ్రీన్ టీ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ ప్రమోట్ అవుతుంది. అండ్ 3 కప్స్ ఎడే చాలా మంది తెలియక గ్రీన్ టీ ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ వెయిట్ లాస్ అవుతామనే భ్రమలో గ్రీన్ టీ ఎక్కువ తాగుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఏదైనా ఎక్సెస్ అమౌంట్స్ మనకి బాడీకి మంచిది కాదనమాట. దానిలో ఉండే కెఫిన్ కంటెంట్ మీ బాడీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు, ఈజీసీజీనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు చెప్పలేము కదా. సో అందుకనే ఎక్కువ అమౌంట్స్లో అసలు ఏది తీసుకోకండి. మీ గ్రీన్ టీ లిమిట్ని మినిమం 1 కప్ మ్యాక్సిమం 3-4 కప్స్కి లిమిట్ చేసుకోండి కంపల్సరీ. ఇది మాత్రం ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్
ఏదైనా కానీ ఏంటంటే మనం కన్సిస్టెంట్ గా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనేది మీరు చూసుకోవాలి. లైక్ హెల్దీ డైట్ చేస్తూ లేదా వర్కౌట్స్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్తో ఇట్లా మనం వెయిట్ లాస్ అవ్వాలి తప్ప దొడ్డిదారిలో వెళ్ళకూడదు అనమాట. లైక్ 10 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగితే నేను ఒకేసారి వెయిట్ లాస్ అయిపోతా కదా అనేది అది కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ వెయిట్ లాస్ అవుతారండి, బట్ ఏంటంటే మనకి చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. సో అలా ఎవరు ట్రై చేయకండి, లిమిట్ చేసుకోండి. మినిమం 1 కప్, మాక్సిమం 3 to 4 కప్స్. అర్థమైంది కదా? సో బెస్ట్ టైమింగ్స్ అండ్ ఎంత క్వాంటిటీస్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అంటే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా. మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.